ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఈ రోజు మనకి ఊరించే వంటని చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందా. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు శిల్ప. శిల్ప గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను ఏస్ట్రావ్ నగర్ లో ఉంటానండి. ఏస్ట్రావ్ నగర్? ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? ఉమాకృష్ణ. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. మీ ఇద్దరికైనా పరిచయం ఉందండి? అవునండి, మేము ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? వావ్. సో ఇద్దరు రెడీయా మరి? రెడీ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. దీన్ని చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? ములక్కడలా అనిపిస్తుంది. అనిపిస్తుందా? మరి అంత స్ట్రైట్ గా ఇంత పొడుగు ఉండేవి అవేగా కూరగాయలు సన్నగా. పొట్లకాయ ఉండొచ్చు. అది సింగిల్ గా ఉంటది కదా, రౌండ్ గా ఉంటది. ఎస్, లాజిక్. నేను అప్పుడు వేరేగా ప్యాక్ చేయాల్సిందేమో. సరే చూద్దాం, మీ గెస్ కరెక్ట్ రాంగ్. వాళ్ళు బాగా ఎక్కువ ప్యాకింగ్ చేశారు, ఎక్కువ సర్ప్రైజ్ ఇద్దామని. కాకపోతే ఇక్కడేమో నేను తీయక ముందే పుదుకుని చెప్పేశారు మీరు కదా. ఎస్, మీకు ఒక ములక్కాడ, మీకు ఒక ములక్కాడ, నాకొకటి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను టైమర్ ఆన్ చేస్తాను అన్నమాట. సో ఈ టైమర్ అలా రన్ అవుతున్నప్పుడు టైము ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అక్కడ ఆఫ్ చేస్తాను టైము, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. కన్ఫ్యూజన్ లేదు కదా? సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అనమాట. సో మునక్కాడుతో మంచి వెరైటీగా చేయాలన్నమాట, టేస్టీగా. మునక్కాడుతో బోల్డ్ వంటలు చేస్తుంటాము. వాటిల్లో మీకు బాగా నచ్చిన వంట అవ్వచ్చు, మీరు ఎక్కడైనా తిన్నది అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడే మీకు కొత్తగా ఆలోచించి కూడా చెయ్యొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు డిఫరెంట్ కాంబినేషన్స్ లో. అలాగా టైం పరిగెడుతుంది, చెప్తారా? ఓకే, 25 సెకండ్స్ అయింది. ఏం ఆలోచించారు? మునక్కాడ గ్రేవీ కర్రీ. మునక్కాడ గ్రేవీ కర్రీయా? ఓకే. సో కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో ఉంటుంది? లేదండి, ఇది పెసర్లతో కలిపి. పెసర్లతో కలిపి చేస్తారా? ఓకే, నైస్. సో ఉమాగారితో ఫస్ట్ వన్ చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి మునక్కాడ గ్రేవీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ గ్రేవీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉడికించిన పెసలు కొద్దిగా, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దాం అమ్మా గారు. చేద్దామండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర ఓన్లీ 2. ఓకే, తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ తెల్లుల్లి పలుకులు. ఓకే, ఎర్ర ఉల్లిపాయలు. రెండు ఉల్లిపాయలు ఇలాగే వేసేస్తారా? ఇవి చిన్న అండి. ఆ చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు డైరెక్ట్ ఇంతే. సో గ్రేవీ కర్రీ కూడా. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు. ఓకే, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. ఓ, మళ్ళీ ఆనియన్ పేస్ట్ లా కూడా వాడతారా? ఓకే ఓకే. సో ఇదేనా మనకి గ్రేవీ? ఓకే. సో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ 4 కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మనం ఇందులో వాడుకోవాలి. ఇప్పుడు కారం అంతా ఇంకా ఎండుమిరపకాయ. ఎండుమిర్చేనండి. ఓ, ఏదో వెరైటీగా ఉంది గ్రేవీ. ఇందులో ఫ్రై చేసి ఉడకబెట్టుకున్న పెసర్లు వేద్దాం. పెసర్లు, పొట్టు పెసర్లు. పొట్టు పెసర్లు. టోటల్గా డిఫరెంట్గా ఉంది మీరు తీసుకున్న కాంబినేషన్. నైస్. ఇందులో కొంచెం పసుపు. ఓకే, కొంచెం సాల్ట్. జనరల్గానే మునక్కాడ కర్రీ చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ మీరు వేసిన వెల్లుల్లి దీనికి ఫ్లేవర్ కొంచెం బాగా వచ్చి ఇంకా బాగా వస్తుంది కదా, స్మెల్ కూడా స్మెల్ బాగుంది. సో నెక్స్ట్ ఉడికిపెట్టేసుకున్న మునక్కాడ. నైస్ నైస్. ఇది ఏదో వెరైటీ కాంబినేషన్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది.
సో ఏం చేస్తుంటారు ఉమా గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏమన్నా యాడ్ చేయాలా ఇందులో? వాటర్ యాడ్ చేసి ఇప్పుడే చేద్దామా? సో ఇక్కడ ఏంటంటే మునక్కాడ మనకి వేడి అంటారు కదా, అండ్ పెసరపప్ప ఏమో చాలువా, రెండింటి కాంబినేషన్ బాగుంది. అండ్ ఇది ఆఫ్ సీజన్ ఆన్ సీజన్ అని కాకుండా లైక్ ఎనీ ఆల్ టైమ్ సీజన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సరిపోతుందా? ఇలాగా దించేసుకోవచ్చు. దించుకోవచ్చు. మునక్కాడ గ్రేవీ కర్రీ అంటే నేను ఇంకా మసాలా గ్రేవీ టైప్లో అనుకున్నాను. ఇది కూడా బాగుంది ఏదో. అంటే ఆఫ్కోర్స్ ఆ ఉల్లిపాయ అది కూడా మసాలా పేస్ట్ కింద వస్తుంది మనకి, బట్ డిఫరెంట్గా ఉంది. ఓకేనా, దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే ఓకే, సో రెడీ? రెడీ. గీతి గారు నైస్ మునక్కాడ గ్రేవీ కర్రీ బాగుందండి. ఓకే, మరి మునక్కాడ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన పెసలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, ఉడికించిన మునక్కాడలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ గ్రేవీ కర్రీ రెడీ.